పది మందిలో ఉన్న మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ప్రతి ఒక్కరం అనుకుంటాం. అది చాలా కామన్. మనం ప్రత్యేకంగా ఉండడం అనేది మన ఒక్కరికి సంబంధించిన విషయమే. అండ్ దానికోసం మనం ఒక్కరం ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో ప్రత్యేకతను తెచ్చుకుంటే చాలు. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదంటే ఒక ప్లేస్ ఆర్ ఒక ఊరి ప్రజలు మొత్తం కలిసి ఎన్నో ఏళ్లుగా వాళ్ల ఊరికి ఒక ప్రత్యేకతను ఇస్తే, లేదా వారి ఊరి ప్రత్యేకతను ఆ ఊళ్ళో ఉంటున్న ప్రజలుగా వారు నిలబెట్టగలిగితే ఫెంటాస్టిక్ కదా. యా, ఇప్పుడు మన ఇండియాలోనే ఒక 12 వైవిధ్యమైన గ్రామాల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు యూనిక్ లైఫ్ ఛానల్. టాప్ 12 యూనిక్ విలేజెస్ ఇన్ ఇండియా, అవేంటో తెలుసుకోవాలని మీరు కూడా ఎగ్జైట్ అవుతున్నారు కదా. లెట్స్ గెట్ ఇన్ టు దోస్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. నెంబర్ 1, శని సింగపూర్, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ అనే జిల్లాలో ఉన్న చిన్న పల్లెటూరే శని సింగపూర్ లేదా శని సింగనాపూర్. శనీశ్వరుడి గుడికి ఫేమస్ అయిన ఈ ఊళ్ళో అసలు ఒక్క ఇంటికి కూడా తలుపులు కాని కిటికీలు కాని ఉండవు. పైగా ఇక్కడ ఒక్క దొంగతనం కూడా జరగలేదట. ఊళ్ళో వాళ్ళు వేరే ఊళ్ళకు వెళ్లి ఎన్ని రోజులు ఇంటికి రాకపోయినా ఇళ్లకు మాత్రం తాళం వేయరు, తలుపులు ఉండవు. అసలు తలుపులు లేని ఊరంటే వింతే కదా. షత్పాల్, మహారాష్ట్ర. షత్పాల్ అనే ఈ ఊరు మహారాష్ట్రలో ఉంది. ఈ ఊళ్ళో మనకు ఏ ఇంట్లో చూసినా పాములు కుటుంబ సభ్యులుగా కనిపిస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ పాములతో భయం లేకుండా ఆడుకుంటారు. పాముల కోసం ప్రతి ఇంట్లో స్పెషల్ గా ప్లేస్ ఉంటుంది. చూస్తేనే భయం పుట్టే అలాంటి పాములను పెంచుకోవడం ఒక షాకింగ్ అయితే, అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క పాము కూడా ఎవరిని కాటు వేయలేకపోవడం అనేది ఇంకా చాలా షాకింగ్ విషయం. నంబర్ 3, హైవేర్ బజార్, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని హైవేర్ బజార్ అనే ఊరు ఒకప్పుడైతే కడుపేద గ్రామం. ఎటు చూసినా కరువు, ప్రజలైతే సారాయికి బానిస, అభివృద్ధి ఇసుమంతైనా కనిపించదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఊరు ఇండియాలోనే రిచెస్ట్ విలేజ్. ఎందుకంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఆ ఊళ్ళో 60 మిలియనర్స్ ఉన్నారు. ఒక్కరు కూడా పేదవారు లేరు. పైగా హైయెస్ట్ జీడిపి ఉన్న గ్రామంగా కూడా హైవేర్ బజార్ పాపులర్ అయింది. నెంబర్ 4, పున్సారి, గుజరాత్. గుజరాత్లో ఉన్న పున్సారి అనే ఊళ్ళో ఎటు చూసినా టెక్నాలజీ కనిపిస్తుంది. వీధుల్లో సీసీటీవీ కెమెరాలు, ఊరంతా వైఫై కనెక్షన్, స్పెషల్ బసెస్ ఫెసిలిటీ, నీట్నెస్, క్లీన్ అండ్ హైజీన్తో ఈ ఊరు మోస్ట్ మోడర్న్ విలేజ్గా పేరు తెచ్చుకుంది. పైగా వీధి లైట్లు, సీసీటీవీలు అన్నీ కూడా సోలార్ పవర్తో నడుస్తాయి. బాగుంది కదా వీళ్ళ ప్రాక్టీస్, ఇన్స్పైర్ అవ్వచ్చు మనమంతా. నెంబర్ 5, జాంబూర్, గుజరాత్. ఇండియన్ సబ్ కాంటినెంట్లో పుట్టిన మనకు కొన్ని ఫిజికల్ ఫీచర్స్ ఉంటాయి. జియోగ్రాఫికల్గా కూడా బేస్ అయ్యి అలా ఎవ్రీ కంట్రీ అండ్ కాంటినెంట్కి అలాగే కొన్ని ఫీచర్స్ ఉంటాయి. బట్ మన ఇండియన్ ఫీచర్స్కి భిన్నంగా గుజరాత్లోని జాంబూర్ అనే ఊళ్ళో అందరూ ఆఫ్రికన్స్ లాగా కనిపిస్తారు. అందుకే ఆ ఊరిని ఆఫ్రికన్ విలేజ్ అని పిలుస్తారు. ఆ ఊళ్ళో వాళ్ళని కూడా ఆఫ్రికన్ ఇండియన్స్గా పిలుస్తారు. నెంబర్ 6, కుల్ధారా, రాజస్థాన్. ఎక్కడైనా ఊరు ఊరంతా ఖాళీ ఉంటుందా? నిర్మానుష్యంగా పగిలిన గోడలు, విరిగిన మేడలతో బోసిగా ఉన్న ఒక ఊరును పరిచయం చేస్తాం. అదే రాజస్థాన్లోని కుల్ధారా అనే గ్రామం. ఇక్కడ పిల్లా జల్లా ఎవరూ ఉండరు, అసలు మనిషి ఉనికే కనిపించదు. అందుకే దీన్ని హంటెడ్ విలేజ్ అంటారు. చాలా కారణాలు ఉన్నాయి దెయ్యాలున్నాయని. నీరు ఉండదు కాబట్టి జనాలు ఖాళీ చేశారని. కానీ ఏ విషయం ఖచ్చితంగా చెప్పలేకపోయినా దెయ్యాల దీవిలాగా ఇది దెయ్యాల ఊరుగా పేరు పొందింది. కొడిన్హి, కేరళ. ట్విన్స్ ను చూస్తే భలే ముచ్చటేస్తుంది. అలాంటిది కళ్ళ ముందు అలా ట్విన్స్ తిరుగుతూ ఉంటే ఇంకెంత ముచ్చటగా ఉంటుంది చెప్పండి. సో కేరళలో ఉన్న కొడిన్హి అనే ఒక ఊరు మొత్తంగా ట్విన్ విలేజ్ అని పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఈ ఊళ్ళో మొత్తంగా 400 కంటే ఎక్కువ ట్విన్ సిబ్లింగ్స్ ఉన్నారు. నంబర్ 8, మట్టూర్, కర్ణాటక. ఒక రాష్ట్రంలో ఒక భాష ఉంటుంది. మన ఇండియాలో అన్ని రాష్ట్రాలు కామన్ గా ఉండే భాష హిందీ, ఇంగ్లీష్. కానీ సంస్కృతం భాషను సీరియస్ గా మాట్లాడే ప్రజలైతే చాలా అరుదు. కానీ కర్ణాటకలోని మత్తూర్ అనే గ్రామంలో అందరూ తమ రాష్ట్ర భాష అయిన కన్నడలో కాకుండా సంస్కృతంలో మాట్లాడతారు. వారి వ్యావహారిక భాష సంస్కృతం. పూర్తి స్థాయి వ్యవహారికంగా సంస్కృతాన్ని మాట్లాడే ఒక్కగానొక్క ఊరుగా మట్టూర్ పాపులర్ అయింది. నెంబర్ 9, బ్రావాన్ కాలా, బీహార్. మీకు పెళ్ళైందా?
ఈ క్వశ్చన్ కి ఈ ఊరికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉందండి, సంబంధం ఉంది. ఆ బ్రావన్ కాల అనే ఊరు బీహార్ లో ఉంది. ఈ ఊర్లో గత 50 ఏళ్లుగా ఒక్క పెళ్లి కూడా అవ్వలేదు. సో ఈ ఊరు బ్యాచిలర్స్ విలేజ్ గా పేరు తెచ్చుకుంది. 50 ఇయర్స్ గా ఒక్క పెళ్లి కూడా జరగలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. మావలన్యాంగ్ మేఘాలయ. మన చుట్టూ పరిసరాల్ని అందంగా పరిశుభ్రంగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేం కదా. మరి ఆసియా ఖండంలోనే క్లీనెస్ట్ విలేజ్ ఏంటో తెలుసా? పైగా అది మన ఇండియాలోనే ఉందని తెలుసా? నిజమండి, మేఘాలయ రాష్ట్రంలోని మావలన్యాంగ్ అనే గ్రామం ఇండియాలోనే కాక ఏషియన్ కాంటినెంట్ మొత్తంలోనూ క్లీనెస్ట్ విలేజ్ గా అవార్డ్స్ తీసుకుంది. రాంగ్డోయి అస్సాం. వర్షాలు పడకపోతే మనం ఏం చేస్తాం? ఎదురు చూస్తాం కాదు, మేము కొంచెం విశాల హృదయం ఉన్నవాళ్ళం అనుకుంటే చెట్లు మొక్కలు నాటుతాం. కానీ అస్సాంలో ఉన్న రాన్డోయి అనే ఊళ్ళో మాత్రం వర్షం పడాలంటే కప్పలకు పెళ్లిళ్ళు చేస్తారు. పైగా ఆ పెళ్లి కూడా మనుషులకు చేసేంత గొప్పగా అంగరంగ వైభవంగా. ఆ ఊరు ఊరంతా కలిసికట్టుగా కప్పల జంటకు పెళ్లి జరిపిస్తారు. ఇంకా తమాషా ఏంటంటే ఈ కప్పల పెళ్లిలో వారు భారత్ కూడా చేస్తారు. అందరూ డాన్స్ చేస్తూ కప్పలను ఊరేగించి చెరువులోకి వదిలిపెడతారు. 12 కొర్లాయ్ రాయ్గడ్ మహారాష్ట్ర. మన ఇండియాలో ఇండియన్ లాంగ్వేజెసే కాకుండా దేశేతర భాష మాట్లాడే ఒక గ్రామం కూడా ఉంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గ్రామంలోని అందరూ పోర్చుగీస్ భాషను మాట్లాడతారు. ఆ గ్రామమే మహారాష్ట్ర రాయ్గడ్ లోని కొర్లాయ్ అనే గ్రామం. చూసారుగా 12 యూనిక్ విలేజెస్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో మనకు తెలియని ఈ 12 థింగ్స్ ను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని వాళ్ళను సర్ప్రైజ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ విషయంతో కలుద్దాం. యూనిక్ లైఫ్ టీమ్ ఈస్ ఆల్వేస్ ఫర్ యూ. బై.